నమ శివాం నమో కర్మ నరదృష్టికర్మ కర్మ ఆగమిక కర్మ दग्धनिवारणतुलाभारकालभैरव ए नमो नमः ॐ सूर्य अरिस्तेतुसम्प्राप्ते सूर्यपूजां च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये अरिः ॐ ॐ ह्रां ह्रीं रौं सः सूर्याय नमः అరే ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు సూర్యనారాయణ స్వామిని ఆశీస్సులు పొందే నిత్య నమస్కారం చేసేటువంటి బంధువులకు యోగా గురువులకు మెడిటేషన్ గురువులకి సూర్యారాధన వలన పొందేటువంటి పక్షు జీవరాశులకు అందరికీ కూడా సూర్యభగవానుడి యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుంటూ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత సింహరాశిలో స్వక్షేత్రంలో రవి సంచార స్థితి జరుగుతుంది కనుక అందరిపైనూ ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అదే కాకుండా ఈ నెల మొత్తంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సింహరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికు మధ్య స్వయోధ్య భార్యాభర్త భర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరము లేకపోతే భార్యాభర్తల మధ్య వివేదాలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాల కన్నా రాగద్వేషాలతోనే మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సమాజంలో సభల ఎందు సమావేశాల ఎందు పాల్గొనేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి కాకపోతే మౌనం ధ్యానం ఏకాగ్రత ఏదో ఒక పని చేసేటప్పుడు దాని గురించి ఆలోచించగలిగితే ధనుసు రాశి వారంత అదృష్టోతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి